सरकार తీరుపై రైతన్నలు భగ్గుమన్నారు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమను నానా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణపేట జిల్లాలోని ముడుమాల ఎత్తిపోతల పథకం ఏ ప్రారంభమై రెండు దశాబ్దాలు గడిచినా ఇంతవరకు విద్యుత్ ఛార్జీల భారం గత ప్రభుత్వాలే చెల్లించాయన్నారు మొట్టమొదటిసారి 2,63,17,512 రూపాయల ఛార్జీలు చెల్లించాలని ఎత్తిపోతల పథకానికి నోటీసులు అందజేయడం దారుణమన్నారు ఈ బిల్లును చెల్లించని ఎడల విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలపడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తే యాసంగి పంటలు వేసుకోవడానికి అవకాశం లేకుండా పోతుందని రైతులు మండిపడుతున్నారు కాంగ్రెస్ పాలనలో మళ్లీ వలస బాట పట్టాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎత్తిపోతల పథకాల బిల్లులను గత ప్రభుత్వాలు ఎలా చెల్లించాయో అదే విధంగానే ఈ ప్రభుత్వం కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు స్వామిగౌడ్ మానూర్ మండల్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏందంటే దాదాపు కొన్ని 19 నుంచి 20 సంవత్సరాలు అవుతుంది లిఫ్ట్ మా ఏరియాకి వచ్చేసి ఈ లైన్లో గుడేబల్లూరు కానీ ముడుమాల కానివ్వండి కుంజనూరు లిఫ్ట్ కానివ్వండి పక్కనే కోల్పూరు అలాగే పార్టీ పసుపల్లి లైన్లో 6-7 లిఫ్ట్లు ఉన్నాయి దాదాపు 19 నుంచి 20 సంవత్సరాల నుంచి లిఫ్ట్లు రన్నింగ్లు ఉన్నాయి 19 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఏ రోజు ఒక్కరోజు కూడా ఏ లిఫ్ట్ ప్రెసిడెంట్కి కరెంటు బిల్లు కట్టమని పోస్ట్ ద్వారా రాలేదు ఇదే మొట్టమొదటిసారి పుంజనూరు లిఫ్ట్కి రావడం జరిగింది ఒకవేళగిన కరెంటు బిల్లు కట్టాల్సిందంటే ఇది గవర్నమెంట్ మాత్రమే భరించాలి ఇది రైతులు కాదు ఒక్క కరెంటు బిల్లు పోస్ట్ ద్వారా 2,44,00,000 రూపాయలు వచ్చింది రెండో పోస్ట్ ద్వారా 2,63,00,000 చిల్లర వచ్చింది ఈ ఒకవేళగిన గవర్నమెంటే భరించాలి దాదాపు 19 నుంచి 20 సంవత్సరాలు ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంటే బిల్లులను చూసుకునింది గవర్నమెంట్ ద్వారా మాకు ట్రాన్స్ఫర్లు వస్తాయి గవర్నమెంట్ ద్వారా మోటార్లు వస్తాయి ఫస్ట్ లిఫ్ట్ పుట్టినప్పటిలో అన్ని లిఫ్ట్లకు వచ్చిన మోటార్ల తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వచ్చినా మోటార్లు ఇచ్చింది ట్రాన్స్ఫార్మర్ ఇచ్చింది ఇంతవరకు గవర్నమెంటే భరించింది కెనాల్స్ కానీ కాలువ ప్రతిదీ రిపేరింగ్ అన్ని నా పేరు గుడి అంజప్ప మాది ముడుమాల గ్రామము కృష్ణ మండలం వస్తుంది మా పొలం వచ్చేసి పుంజనూరు లిఫ్ట్ కింద 4 ఎకరాలు ఉంది మాకు సడన్లీగా మన పుంజనూరు లిఫ్ట్కి 2,63,00,000 బిల్లు వచ్చింది అనేసరికి మేము రైతులంతా చాలా షాక్ అయ్యే అవకాశాలు షాక్ అయినాం కూడా కాకపోతే ఇంతకు ముందర ప్రతి సంవత్సరము లైట్ బిల్లు లిఫ్టికేషన్ బిల్లు కట్టేది ఉంది అంటే కంటిన్యూగా ఏదో ఒకటి మాకు భయం అనేది లేకుండే కొన్ని సంవత్సరాలు దాదాపు 15-20 సంవత్సరాలను నిలబడి 20 సంవత్సరాల తర్వాత మీరు లైట్ బిల్లు కట్టలేరు కంపల్సరీ లైట్ బిల్లు కట్టాలా అని అనేసరికి మేము చాలా షాక్ అయినాం కాకపోతే ఏందంటే మాకు ఒకటి లిఫ్టికేషన్ ఇట్లా బంద్ అయితే నిజంగా చెప్పాలంటే రైతులు ఇంతవరకు ఏ బిల్లు కట్టలేదు మళ్ళీ ఇప్పుడు బిల్లు కట్టాలనుకుంటే మాత్రము రైతు ఒకటి వలసపోయేది లేదా ఆ భూమిపైన ఊరేసుకొని చచ్చేది తప్ప ఇంకా రైతుకి ఎలాంటి శక్తి అనేది రాదు రైట్ పాలమూరు జిల్లా రైతు మళ్ళీ వలసబాట పట్టాల్సి వస్తుందన్నటువంటి ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు గత 20 సంవత్సరాలుగా ముడుమాల్ లిఫ్ట్ ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కరెంటు బిల్లులు చెల్లిస్తూ వచ్చేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 2,63,00,000 బిల్లు కట్టాలి లేకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని నోటీసులు ఇచ్చారు ఆ లిఫ్ట్కి మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు నరేష్ దాదాపు 2,63,00,000 బిల్లు పెండింగ్లో ఉంది ప్రభుత్వం ఎందుకు చెల్లించట్లేదు రైతులు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజేష్ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలంలో పుంజనూరు లిఫ్ట్ ఉంటుంది ఈ లిఫ్ట్ ద్వారా దాదాపు 4 గ్రామాలలో 3,000 ఎకరాల వరకు సాగునీరు అందుతుంది ఈ లిఫ్ట్ ఏర్పాటు చేసి దాదాపుగా 16-17 సంవత్సరాలు కావస్తుంది అయితే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ లిఫ్ట్ కి కరెంట్ బిల్ ని పంపించారు అధికారులు నారాయణపేట ఎస్సీ ఆఫీస్ నుంచి లిఫ్ట్ ప్రెసిడెంట్ ఉంటాడు అక్కడ ఆ లిఫ్ట్ కి సంబంధించి ఆయకట్టు రైతాంగానికి సంబంధించి ప్రెసిడెంట్ ఉంటాడు ఆ ప్రెసిడెంట్ కి 2 సార్లు విద్యుత్ శాఖ అధికారులు కరెంటు బిల్ ను పంపించారు ఒకసారి 2,43,00,000 రూపాయల బిల్లును ఒకసారి గత నెలలో మరోసారి ఈ నెలలో 2,63,00,000 రూపాయల బిల్లుని
ఆ లిఫ్ట్ ప్రెసిడెంట్ కి పోస్ట్ ద్వారా పంపించారు. అయితే సాధారణంగా లిఫ్ట్ల మెయింటెనెన్స్ అంతా కూడా ప్రభుత్వం చూసుకుంటుంది, దానికి సంబంధించినటువంటి బిల్లుల్ని ఇరిగేషన్ శాఖ కట్టాల్సి ఉంటుంది. అయితే ఇది రెగ్యులర్ గా జరిగేటటువంటి ప్రాసెస్. అయితే లిఫ్ట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ కి గత నెల పోస్ట్ ద్వారా 2,43 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి కరెంటు బిల్ని విద్యుత్ అధికారులు పంపించారు. మరోసారి ఈ నెలలో కూడా 2,63 లక్షల రూపాయలు కట్టాలని చెప్పి శ్రీనివాస్ కి మరోసారి పోస్ట్ ద్వారా ఈ విద్యుత్ అధికారులు ఈ బిల్ని పంపించారు. అయితే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ లిఫ్ట్ ప్రెసిడెంట్ కి ఈ బిల్లు రావడం అనేది తొలిసారని అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తూ ఉన్నారు. అయితే గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా విద్యుత్ అధికారులు బిల్లు పంపించడంతో రైతులంతా కూడా షాక్ కి గురయ్యారు. ఎప్పుడు 16-17 సంవత్సరాల నుంచి ఆ లిఫ్ట్ మీద ఆధారపడి సాగు చేసుకున్నటువంటి రైతులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. రాజేష్, థ్యాంక్ యూ నరేష్.